కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరంలో ఒకటి లేదా రెండు రోజులు సెలవు పెట్టుకోగలిగితే మూడు నాలుగు రోజులు సెలవు లభించే వారాంతాలు దాదాపు పది వరకు ఉన్నాయి. దూర ప్రయాణాలు, విహార వినోదయాత్రలు చేయాలని భావించేవారు ఎప్పుడు సెలవులు పెట్టుకుంటే ఎన్ని రోజులు ఎంజాయ్ చేయవచ్చో ఓ లుక్కేస్తే సంక్రాంతి సందడిలో జనవరి 12 నుంచి 15 వరకు సెలవులు ఆనందించవచ్చు. కనీసం ఒకరోజు సెలవు పెట్టుకోవాల్సి ఉంటుంది. మార్చిలో 2 నుంచి 4 మధ్య ఆదివారం మహాశివరాత్రి ఉంటాయి. ఓ రోజు సెలవు పెట్టుకుంటే 3 రోజుల పాటు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లవచ్చు. ఇక మార్చిలోనే 21 నుంచి 24 మధ్య శని ఆదివారాలు హోలీ వస్తాయి. ఓ రోజు సెలవు పెడితే 4 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడిపేయచ్చు. ఏప్రిల్ విషయానికి వస్తే 19 నుంచి 21 మధ్య ఆదివారం హోలీ వస్తాయి. ఈ సంవత్సరం 2 రోజుల సెలవుతో అత్యధిక కాలం సెలవు 10 నుంచి 18 మధ్య ఉంటుంది. సెకండ్ సాటర్డేతో మొదలయ్యే ఈ సెలవులో బక్రీద్, స్వాతంత్ర దినోత్సవం సెలవులు కలిపి వారమంతా ఎక్కడైనా చుట్టిరావచ్చు. 31 నుంచి 2 మధ్య వినాయక చవితి వారంతా ఉంటుంది. అక్టోబర్లో మహానవమి, విజయదశమి పర్వదినాలను కలుపుతూ 5 నుంచి 8 వరకు 4 రోజుల పాటు, ఆపై 26 నుంచి 28 వరకు దీపావళి సందర్భంగాను ఓ రోజు సెలవు పెట్టుకుంటే 3-4 రోజుల టూర్ వేసుకోవచ్చు. సంవత్సరం చివరిలో 2 రోజులు సెలవు పెట్టుకోగలిగితే డిసెంబర్ 21 నుంచి 25 వరకు విహారానికి వెళ్లవచ్చు. ఇందులో 4వ శనివారం, ఆదివారం, క్రిస్మస్ ఉంటాయి. ఇక ముందే ప్లాన్ చేసుకుంటే ఈ సెలవులను కుటుంబంతో కలిసి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ I7 న్యూస్.